దేశ ప్రధాని గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. ఆందోల్, జహీరాబాద్, జుక్కల్ నియోజకవర్గాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇక్కడ ప్రజలకు మాయ మాటలు చెబుతూ రాజకీయ లబ్ధి పొందుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి గడప గడపకు తెలియజేయడానికే ఈ విజయ ఉత్సవ సంకల్ప యాత్ర చేస్తున్నామని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈరోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాజరాజేశ్వర క్లస్టర్లో జైరాబాద్ నుంచి నారాయణ ఖేడ్కు రావడం జరిగింది. ఈరోజు నారాయణ ఖేడ్, జుక్కలు అండ్ బాన్సాడ్లో 3 కాన్స్టిట్యూన్సీలో మీటింగ్లు. జైరాబాద్ పార్లమెంటుకు సంబంధించి మొన్న ఆందోళన అయిపోయింది, నిన్న జైరాబాద్ అయిపోయింది, ఇవాళ నారాయణ ఖేడ్, జుక్కలు, బాన్సాడకు వచ్చేసి ఎల్లారెడ్డి, కామారెడ్డి అవతలెల్లుండి 2వ తారీఖు నాడు కామారెడ్డి మీదుగా, సిరిసిల్ల మీదుగా వేములవాడలో వెళ్ళి కరీంనగర్ జిల్లాలో క్లస్టర్ కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ 20వ తారీఖు నుంచి గత 10 రోజులుగా 5 దిక్కుల నుంచి 5 రథాలు బయలుదేరినాయి. 5 క్లస్టర్స్గా ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తున్నాం. 2వ తారీఖు నాడు ఇది ముగింపు సభ జరుగుతుంది. ఇవాళ నారాయణ ఖేడ్, ఇవాళ చూస్తే ఈ రోడ్లు కానీ అన్ని సింగిల్ రోడ్లు, కచ్చా రోడ్లు. ఇవాళ మండలాలు చూసినా, మున్సిపాలిటీ చూసినా, 8 మండలాలు 1 మున్సిపాలిటీ చూసినా అదే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇప్పటికీ 90-95 రోజులు నుంచి వాళ్ళు చెప్తూనే పోతున్నారు, పాత ముఖ్యమంత్రిని తిడుతూనే పోతున్నారు. పాత ప్రభుత్వం చిప్ప చేతికిచ్చింది, మేము 6 గ్యారెంటీలు కేంద్ర ప్రభుత్వం వస్తే ఇవ్వలేమనే పరిస్థితిలో వాళ్ళు పాత ప్రభుత్వాన్ని